నమస్తే వెల్కమ్ టు లోగుట్ ఆ నియోజకవర్గం తన అడ్డా అంటూ అక్కడి వైసీపీ యువ ఎంపీ ఇప్పటి వరకు ధీమాగా ఉన్నారు అయితే మరో యువ నేత సైతం తన పట్టు నిరూపణ కోసం రంగంలోకి దిగారు ఇప్పటి వరకు జిల్లా వైసీపీ అధ్యక్షుడితో సైతం సంబంధం లేకుండా నియోజకవర్గంలో ఎంపీ హవా కొనసాగుతోంది తాజా పరిణామాలతో ఇకపై ఏం జరగనుందో అనేది ఆసక్తికరంగా మారింది రాజమండ్రి వైసీపీలో రాజకీయ పరిణామాలు మరో మలుపు తిరిగేలా కనిపిస్తున్నాయి కొత్త కాలంగా ఎంపీ మార్గాని భరత్రామ్ రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గంపై పూర్తి ఫోకస్ తో పనిచేస్తున్నారు ఇక్కడ అధికార పార్టీకి ఎమ్మెల్యే లేదా నియోజకవర్గ కోఆర్డినేటర్ లేరు దీంతో రాజమండ్రి సిటీలో ఇటు అభివృద్ధి పనులు అటు రాజకీయ వ్యవహారాల్లో మార్గాని భరత్ అన్ని తానే వ్యవహరిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపీ భరత్ పేరే వినిపిస్తోంది గతంలో జరిగిన వైసీపీ ప్లీనరీ సమావేశంలో రాజమహేంద్రవరం గడ్డా తన అడ్డా అని ఎంపీ మార్గాని భరత్ రామ్ ప్రకటించుకున్నారు ప్రస్తుతం పార్టీ కోఆర్డినేటర్ గా ఎంపీ మార్గాని గుడ్ మార్నింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు కొనసాగుతోంది వైసీపీ జిల్లా అధ్యక్షుడైన నగరంలో బలం బలగం ఉన్న రాజానగరం ఎమ్మెల్యే దివంగత మాజీ మంత్రి జక్కంపుడి రామ్మోహన్ రావు తనయుడు జక్కంపుడి రాజా నగర రాజకీయాల్లో బేలపెట్టలేని పరిస్థితి నెలకొంది ఆయన ప్రమేయం లేకుండా ఎంపీ మార్గాన్ని పలువురు నాయకులను పార్టీలో చేర్చుకుని పార్టీ నామినేటెడ్ పదవులో కట్టబెట్టారు ప్రస్తుతం రాజమహేంద్రవరం అధికార పార్టీ రాజకీయాలు అభివృద్ధి పనులు ఎంపీ కనసనలోనే జరుగుతున్నాయి ఇలా నియోజకవర్గంలో ఎంపీ హవా కొనసాగుతున్న వేళ తాజాగా ఓ పరిణామం చోటు చేసుకుంది ఇటీవలే రాజమండ్రికి చెందిన వైసీపీ యువనేత జక్కంపుడి గణేష్ కు పార్టీ అధిష్టానం కీలకమైన పదవి అప్పగించింది పార్టీ యువజన విభాగం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల జోనల్ గా నియమించింది ఐదు జిల్లాల పరిధిలోని వైసీపీ యువజన వ్యవహారాలను బలోపేతం చేసే బాధ్యతలను గణేష్ తీసుకున్నారు ఈ నేపథ్యంలో రాజా సోదరుడు మాస్లీడర్ జక్కంపుడి గణేష్ ఎంపీ అడ్డాలో బాగా వేసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది ఇదిలా ఉంటే పార్టీ అప్పగించిన బాధ్యతలతో పాటు తన సొంత నియోజకవర్గం రాజమండ్రి సిటీ పైన జక్కంపుడి గణేష్ ఫోకస్ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు త్వరలోనే వైసీపీ యువ సమ్మేళనం బహిరంగ సభను రాజమండ్రిలోని భారీ ఎత్తున నిర్వహిస్తామని ప్రకటించారు ఇకపై రాజమండ్రి వైసీపీలో దోకుడుగా వెళ్లబోతున్నట్లు సంకేతాలిస్తున్నారు అయితే ఇప్పటికే ఎంపీ భరత్ హవా కొనసాగుతున్న రాజమండ్రి వైసీపీలో జక్కంపుడి గణేష్ సైతం తన పట్టు కోసం రంగం సిద్దం చేసుకుంటున్నారు పదవి లభించిన సందర్భంగా జక్కంపుడి గణేష్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ భరత్ ఫోటోను వేయలేదు సీఎం వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి జక్కంపుడి రాజా ఇతర నాయకుల ఫోటోలు వేశారు భరత్ ఫోటోను మాత్రం పక్కన పెట్టినట్లు అయితే ఈ సభకు ఎంపీ సన్నిహితులు ఇన్నమోరే దీపు చిట్టూరి ప్రవీణ్ చౌదరి కావడం విశేషం దీంతో రాజమండ్రి వైసీపీలో ఈ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి రాజమండ్రి నగరంలో దివంగత మాజీ మంత్రి జక్కంపుడి రామ్మోహన్ రావు కుటుంబానికి మొదటి నుంచి కొనసాగుతోంది సామాజిక సమీకరణాల కారణంగా గత ఎన్నికల్లో జక్కంపుడి రామ్మోహన్ రావు మొదటి కుమారుడు రాజాను పక్కనే ఉన్న రాజానగరం నియోజకవర్గం నుంచి పార్టీ అధిష్టానం పోటీ చేయించింది ప్రస్తుతం ఎమ్మెల్యేగాను జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా జక్కంపుడి రాజా కొనసాగుతున్నారు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఎంపీ మార్గాని భరత్తు జగంపుడి రాజాకు విభేదాలు ఏర్పడి రచ్చకెక్కాయి స్వయంగా సీఎం జగన్ పిలిపించి మాట్లాడినా అటు ఎంపీ ఇటు ఎమ్మెల్యేల మధ్య సయోధ్య ఏర్పడలేదు అయితే కొన్ని నెలల క్రితమే అనౌహ్యంగా ఇద్దరు తమ విభేదాలు పక్కన పెట్టినట్లు ప్రకటించారు ఎవరి నియోజకవర్గంలో వ్యవహారాలు వారే చూసుకుంటున్నారు వాస్తవానికి ఎమ్మెల్యే జక్కంపుడి రాజా తూర్పు గోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నారు ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఏడు నియోజకవర్గాల పరిధిలోని రాజమండ్రి సిటీ కూడా ఉంది జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ తమ కుటుంబానికి ముందు నుంచి పట్టున్న రాజమండ్రి సిటీలో జరుగుతున్న వైసీపీ వ్యవహారాల్లో ఎమ్మెల్యే రాజా జోక్యం చేసుకోవడం లేదు నగరంలో ఇటీవల టీడీపీ సహా పలు పార్టీల నుంచి పలువురు నాయకులు వైసీపీలో చేరారు ఇలా పార్టీలోకి చేరికల సందర్భంగా జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా రాజా ప్రమేయం కనిపించలేదు ఎంపీ భరత్ నిర్ణయాల మేరకు ఇతర పార్టీల నుంచి వైసీపీలోకి చేరికలు జరిగాయి పలువురికి నామినేటెడ్ పదవులు సైతం దక్కాయి రాజమండ్రి వైసీపీ వ్యవహారాల్లో జిల్లా అధ్యక్షుడిగా ఉన్న జగంపుడి రాజా జోక్యం చేసుకోకపోవడంతో ఎంపీ మార్గాని భరత్ హవ మరింత జోరుగా కొనసాగుతోందని పార్టీ శ్రేణుల్లో అభిప్రాయం ఉంది అయితే తాజాగా జగ్గంపుడి రాజా సోదరుడు గణేష్ కు వైసీపీలో కీలకమైన పదవి రావడంతో వ్యవహారాలు మరో మలుపు తిరగనుందన్నమాట మాట పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది తమ కుటుంబానికి ముందు నుంచి పట్టు ఉన్న రాజమండ్రి సిటీపై ఇకపై జక్కంపుడి రాజాకు బదులు ఆయన సోదరుడు గణేష్ ఫోకస్ పెడతారని వాతావరణం కనిపిస్తోంది దీంతో నగర వైసీపీలో ఇకపై మరో వర్గం యాక్టివ్ కానుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి రాజమండ్రి నగరంలో పెద్ద ఎత్తున జరుగుతున్న అభివృద్ధి పనులు ఎంపీ భరత్ ప్లానింగ్ స్పష్టంగా కనిపిస్తోంది దేనికి తోడు రచ్చబండ వంటి కార్యక్రమాలతో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు గత ఎన్నికల్లో రాజమండ్రి సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యే టీడెపి గెలుపొందింది అప్పటి నుంచి అటు ఎమ్మెల్యే ఇటు నియోజకవర్గ కోఆర్డినేటర్ లేక రాజమండ్రి వైసీపీ శ్రేణుల్లో నైరాశ్యం కొనసాగింది అయితే కొన్ని నెలల నుంచి వైసీపీ అధిష్టానం ఆదేశాలతో రాజమండ్రి సిటీపై ఎంపీ భరత్ పూర్తి ఫోకస్ పెట్టారు దీంతో వచ్చే ఎన్నికల్లో ఇక్కడ మార్గాని భరత్ వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే బలమైన అభ్యర్థి అవుతారని అంచనాలు ఉన్నాయి అయితే గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రౌతు సూర్యప్రకాష్ రావు భారీ మెజారిటీతో ఓటమి చెందడానికి కారణమైన ఇక్కడ పార్టీలో గ్రూపుల మధ్య విభేదాలే మరోసారి పార్టీకి మైనస్ అవుతాయా అనే కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లైనా రాజమండ్రి వైసీపీలో నాయకుల మధ్య సఖ్యత కుదరకపోవడం వల్లే ఇక్కడ కార్పొరేషన్ ఎన్నికలకు అధికార పార్టీ సముఖంగా లేదనే వాదన సైతం ఉంది వాస్తవానికి రాజమండ్రి సిటీ నియోజకవర్గంపై ఎంపీ భరత్ పూర్తి ఫోకస్ పెట్టడం పార్టీకి బలోపేతమైంది అదే సమయంలో ఎంపీ భరత్ అందరినీ సమన్వయం చేయకపోవడం మైనస్ గా మారుతుందనే కామెంట్స్ తాజాగా నగర రాజకీయాల్లో పట్టు ఉన్న చక్కంపూడి కుటుంబానికి చెందిన గణేష్ సైతం ఎంపీతో సంబంధం లేకుండా తన పందాలో తాను వెళతాననే సంకేతాలు ఇస్తున్నారు దీంతో ఇరువురి మధ్య టగ్ ఆఫ్ వార్ తప్పదని ఇరు నేతల మధ్య వర్గపోరు పార్టీకి తీరని నష్టమని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు రాజమండ్రి వైసీపీలో ఇకపై ఏం జరుగుతుందో చూడాలి మరి